సొంత డబ్బులతో ప్రజల బస్తీబాటా కార్యక్రమంలో చెప్పిన ఇబ్బందులను గంటల వ్యవధిలోనే ట్రాక్టర్తో చదును చేయించడం జరిగింది. వీధుల్లో మరియు బస్తీల్లోనూ అభయ ఆంజనేయ స్వామి వారి గుడిలో చెట్లు పెరిగి ఉండటంతో పాములు వస్తుండటంతో ఇబ్బందులుగా ఉన్నాయని, ప్రజలు గుడికి వెళ్లాలంటే ఇబ్బందులకు ఇబ్బందిగా ఉందని 4వ రోజు బస్తీబాటా కార్యక్రమంలో వెళ్లిన సందర్భంగా టీఆర్ఎస్ నేతకు చెప్పడంతో స్పందించిన నేత ఒక్కటే రోజులో 5వ రోజు బస్తీబాటకు వెళ్లి గుడి లోపల కూడా చదును చేయించడం జరిగింది. బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డు అంబేద్కర్ నగర్ లో బస్తీబాటా కార్యక్రమం 5వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్ఎస్ నేత విజయ్ కుమార్ బస్తీ సమస్యలపై పాదయాత్ర చేస్తూ ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజల ఇబ్బందులను, మరుకాలులను, రోడ్లను పరిశీలించి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. పరిష్కారం దిశగా అడుగులు వేయటం జరిగింది. సేవే నా మార్గం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, యువతకు, విద్యావంతులకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి 20 సంవత్సరాల వరకు అభివృద్ధి మా పేరును చెప్పుకుంటామని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డు అంబేద్కర్ నగర్ లో మా యొక్క బస్తీబాట కార్యక్రమంలో మేము బస్తీ అంతా సమస్యల పైన యుద్ధం చేస్తుంటే మాకు బస్తీ యొక్క ప్రజలు నిన్న 4వ రోజు బస్తీబాట కార్యక్రమంలో ప్రజలు మమ్మల్ని పిలిచి హనుమాన్ టెంపుల్ అయిన అభయాంజనేయ స్వామి గారి టెంపుల్లో సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము వెంటనే స్పందించి నిన్న ట్యూబ్లైట్లు కానివ్వండి, ఈ రోజు ట్రాక్టర్ పెట్టి మన టెంపుల్ ఆవరణలో మొత్తం చదును చేయించడం జరిగింది. బస్తీబాట కార్యక్రమం అనేది మేము ఒక యుద్ధం లాగా తీసుకుని 3వ వార్డుని అభివృద్ధి ధ్యేయంగా, సేవే నా మార్గంగా అభివృద్ధి చేయడానికి మేము ముందడుగు వేస్తున్నాము. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇంకెన్నెన్నో ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటా ప్రస్తుత యొక్క ప్రజల సమస్యలను తీర్చడమే మా ధ్యేయంగా మేము ముందుకెళ్తామని మీకు సభ్యంగా తెలియజేస్తూ, అట్లా కాకుండా బస్తీ ప్రజలు కంపల్సరీ ఆదరించాలా, ఈసారి ఆదరించాల్సిన అవసరం ఉన్నది. 14 సంవత్సరాల నుంచి మనం ఏమైతే నష్టపోతున్నామో అటువంటి సమస్యల పైన మనం ఒక యుద్ధం చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మనకు ఒక యువతకు మంచి చదువుకున్న వారికి, ఎడ్యుకేషన్ ఉన్న వారికి, తర్వాత అవగాహన ఉన్న వారికి, అవగాహన ఉన్న నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులకు మాకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ అవకాశం ఇచ్చి ఒక్కసారి అవకాశం ఇస్తే మేము ఇంకొక 20 సంవత్సరాల వరకు మా పేరు పోకుండా మేము అభివృద్ధి చేసి బస్తీ యొక్క ప్రజల రుణాన్ని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తూ, మీ బిడ్డల విజయ్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో 3వ వార్డు యొక్క పేరును ఉద్యమ పందాల్లో మేము ముందుకు తీసుకుపోయి ఎన్నో కష్ట నష్టాలను మేము ఎదుర్కొన్నటువంటి నాయకులము కాబట్టి మాలాంటి నాయకులకు, మాలాంటి యువతకు ఆదర్శవంతంగా మీరు ఓట్లు వేసి మా యొక్క మమ్మల్ని దీవించినట్లయితే అభివృద్ధియే మా ధ్యేయంగా, సేవే నా మార్గంగా మేము ముందుండి పోరాడతామని ఈ సమయానికి మేము ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, మా బస్తీ యువకులకు, మా బస్తీ నాయకులకు మేము తెలియజేస్తున్నాము. కావున ప్రజలారా, మోసపోకండి, మళ్ళొక్కసారి మోసపోకండి. 2 సార్లు ప్రమాణాలు వేసుకొని గెలిచిన నాయకులకు నేను హెచ్చరిస్తున్నా, మీరు ఏ రోజైనా బస్తీ ప్రజల దగ్గరికి పోయినరా, ప్రజల యొక్క సమస్యలు మీరు అడిగినరా, ఇంట్లో గెలిచి ఇంట్లో కూర్చోవడం కాదు నాయనా, మీరు గెలిచింది మీ పదవుల కోసం కాదు నాయనా, సేవ చేయాలా. బస్తీ యొక్క ప్రజలు మీకు ఎన్నికలలో ఓట్లేసింది సేవ చేయమని వేసారు, కానీ పదవిలో మీరు ఎంజాయ్ చేయమని కాదు.